వెల్కమ్ టు హెల్త్ టైప్. కొన్ని సమస్యలు నాగింగ్ ప్రాబ్లమ్స్గా అంత సివియర్గా సీరియస్గా ఉండవు కానీ వేధిస్తూ ఉంటాయి. కానీ వాటిని నెగ్లెక్ట్ చేసే కొద్దీ కొన్ని సందర్భాల్లో అవే ఎమర్జెన్సీకి దారితీయచ్చు. అలాంటి వాటిలో హెర్నియా ఒకటి. హెర్నియాలో అనేక రకాలు ఉంటుంటాయి, కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. మరి వాటికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి, హెర్నియాని ఎప్పుడు ఎమర్జెన్సీగా భావించాల్సి ఉంటుంది, హెర్నియాకి ఓపెన్ సర్జరీ బెటరా లాప్రోస్కోపిక్ సర్జరీ బెటరా, ఈ డౌట్ అందరికీ వస్తుంటుంది. మరి ఎప్పుడు లాప్రోస్కోపీ ఎంచుకోవాల్సి ఉంటుంది, ఎప్పుడు ఓపెన్ సర్జరీ తప్పనిసరి, ఈ వివరాలన్నీ అందించడానికి అనన్య హాస్పిటల్ సీనియర్ సర్జికల్ గ్యాస్ట్రో ఇంట్రాలజిస్ట్ డాక్టర్ ఆనంద్ కుమార్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు ది షో. హెర్నియా అంటే అసలు ఎలాంటి కండిషన్ అంటారు? హెర్నియా అంటే బేసికలీ ఎక్కడ ఆపరేషన్ చేసింటాము, ప్రీవియస్ అబ్డామినల్ సర్జరీస్ చేసింటాము, అక్కడి నుంచి కుట్లు లూజ్ అయ్యి లేదా పుట్టుకతోనే మనకు అంబులికస్ కానీ గజ్జల్లో కానీ కొంచెం స్పేసెస్ న్యాచురల్ స్పేసెస్ అంటూ ఉంటాయి ఓపెనింగ్స్, ఆ ఓపెనింగ్స్ పెద్దగా అవడం వల్ల హెర్నియా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కామన్ కాజ్ ఏంటంటే వరల్డ్ వైడ్ పోస్ట్ ఆపరేటివ్ ఏరియాలో వచ్చే డిఫెక్ట్స్నే హెర్నియా అంటారు. ఓకే, అంటే ఏ ఏ భాగాల్లో ఎక్కువగా వస్తుంటాయి? మెయిన్లీ అబ్డామిన్ బేసిక్ కామన్ అంటే ఇంగ్వైనల్ హెర్నియాస్ అంటాం, దే ఆర్ వెరీ కామన్. బట్ మోస్ట్ ఆఫ్ దేమ్ అంటే మనకు పుట్టుకతోనే వచ్చేవి, కంజనైటల్ హెర్నియాస్ అంటాం. ఆ రింగ్ ఏముంటుందో ఇంగ్వైనల్ రింగ్, యూజువలీ ఇట్ షుడ్ అలో ఇండెక్స్ ఫింగర్ అంటాం. బట్ ఒకసారి ఆ సైజ్ పెరిగింది ఏంటంటే ఇంటెస్టైన్స్ బయట కొట్టే స్టార్ట్ అవుతాయి. బట్ అది దట్ ఈస్ హెరిడిటరీ, ఫ్యామిలీలో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అదర్ రీజన్స్ అంటే ఇప్పుడు గర్భాశయం తీసే మిస్ట్రెక్టమీ ఆపరేషన్స్, లాపరాటమీస్ చేసింటాము, అలాంటి దీంట్లో కుట్లు లూజ్ అవ్వడం, లేదా బ్యాక్గ్రౌండ్ ప్రాబ్లమ్స్ కొందరికి సివియర్ కాన్స్టిపేషన్ లేదా ఆస్తమా లాంటిది, కాఫ్, బరువెత్తడము, దీనివల్ల ఏమైంది ఏంటంటే ఆ స్టిచెస్ లూజ్ అయిపోయి దాని త్రూ ఇంటెస్టైన్స్ బయటకు వస్తాయి. ఓకే, అది హెర్నియా. అదే అంటే మన ఇంటెస్టైన్స్ని కవర్ చేసే ఆ పొర లోంచి ఇంటెస్టైన్స్ బయటకు రావడం పొర కదండి, అబ్డామినల్ వాల్. అబ్డామినల్ వాల్కి మజిల్స్ ఉంటాయి, షీత్ ఉంటుంది. మనం ఆపరేషన్ చేసిన తర్వాత మళ్ళీ జాయిన్ చేస్తాం, ఆ జాయిన్ చేసినది హీల్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది. అదే కాకుండా ఆ పార్ట్ డెఫినెట్గా వీక్ అవుతుంది. సో మనం రిపీటెడ్గా బరువు ఎత్తడం వల్ల ట్రాక్షన్ స్టార్ట్ అవుతుంది ఆ సూచర్స్ మీద. ఒకసారి కొందరు ఏమవుతుందంటే సడన్గా చెప్పేది, సడన్గా ఒక్క బరువు ఎత్తాను సార్, అప్పుడు ఏదో మాకు లూజ్ అయినట్లు అనిపించింది, లేదా గివ్ వే అంటాం, సడన్గా పెయిన్ స్టార్ట్ అవ్వడం, ఇది స్టార్ట్ అవుతాయి. బేసికలీ వన్ ఈస్ టెక్నికలీ ఫెయిల్డ్ ఆపరేషన్స్ అంటాం, అంటే కొందరికి ఇన్ఫెక్షన్ అయ్యి కుట్లు అప్పుడే లూజ్ అయింటాయి. బట్ ఆ టైంలో మళ్ళీ కుట్లు వేయలేం కాబట్టి ఓవర్ ద టైమ్ దే డెవలప్ హెర్నియా. అంటే ఇంతకుముందు ఓపెన్ సర్జరీస్ అయిన వాళ్ళలో ఈ రిస్క్ ఎక్కువ అంటారా? డెఫినెట్లీ ఎనీ ఓపెన్ సర్జరీస్ హెర్నియా రిస్క్ ఉండే ఉంటుంది. బట్ ఆ ప్రికాషన్స్ తీసుకోవాలి. యూజువలీ ఆపరేషన్ చేసిన సర్జన్నే కానీ ఎవరైనా కానీ కొన్ని మంత్స్ జాగ్రత్తలు ఏమి బరువెత్తుకున్నట్ల బెల్ట్ వాడుకొని టిల్ దట్ కంప్లీట్లీ రీమాడలింగ్ ఏమంతా ఏమవుతుందో అట్ టేక్స్ 3 మంత్స్. సో యూజువలీ డబుల్ ద డ్యూరేషన్ ఆఫ్ ద రీమాడలింగ్ ఆఫ్ వూండ్ అంటేనే 6 మంత్స్ చెప్తాం. ఆ ప్రికాషన్స్ తీసుకుంటే కొందరు లేదా సివియర్ కాఫ్ ఆస్తమా లాంటివి ఉండేవాళ్ళు కాఫ్ కంట్రోల్ చేసుకోవాలి. ఒక కాల్ చేద్దామండి. హలో. హలో, నమస్తే, చెప్పండి. నా పేరు నాగరెడ్డి మేడం. చెప్పండి నాగరెడ్డి గారు. నాకు ఒక 10 ఏళ్ళ హెర్నీ అయిందమ్మా, ఇక్కడ మన ఏళ్ళ కింద ఉంటుంది అది. నాకేం ఇప్పుడు ఒకసారి కొద్దిగా నొప్పిలో కనిపిస్తుంది, కానీ ఏమన్నా డేంజరా మేడం అది? కాదు, హెర్నియా ఉందా ఇప్పుడు, లేదు ఆపరేషన్ అయిపోయింది మేడం? ఇంత ఖర్చు అవుతుంది ఏం కదా అని. హెర్నియా ఉంది అంటే డెఫినెట్ గా ఆపరేషన్ చేస్తున్నానండి. అది ఎప్పుడైనా మీకు ఇబ్బంది పెట్టే ఛాన్సెస్ ఉంటుంది. హెర్నియాని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు. ఎవరైనా డాక్టర్ చెప్పారు మీకు హెర్నియా ఉంది ఏంటంటే చిన్నగా ఉన్నప్పుడే చేయించుకుంటే బెటర్. అది పెద్దగా అయిన తర్వాత ఏంటంటే మీకు రికరెన్స్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది, లాప్రోస్కోపీ కన్నా ఓపెన్ సర్జరీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అంటే ఇంతకుముందు సిజేరియన్ కానీ లేకపోతే హిస్టరెక్టమీ అయిన వాళ్ళలో ఉమెన్లో ఎక్కువ అంటారా ఈ సమస్యలు? బేసిక్గా చెప్పాలంటే ఉమెన్లో ఎక్కువ అనే దానికైనా ఎనీబడి అండర్గో అబ్డామినల్ సర్జరీస్ అంటే ఉమెన్లో ఏదో ఒక ఎక్కువ ఉంటాయి కదా కాస్ట్ తోటి. అంటే మీరు తీసుకుంటే కామన్ సర్జరీస్ పర్ఫామ్ హిస్టరెక్టమీ ఆర్ సిజేరియన్. అది అయిన తర్వాత మన ఇండియాలో ఏమైతుంది ఏంటంటే యూజువలీ ది గెట్ ఇన్ టు అగ్రెసివ్ మోడ్.
మనకు షీత్ ఒకటే క్లోజ్ చేసి ఉంటారు. డిఫెక్ట్ మనము హిస్టెరెక్టమీ కానీ చేసినప్పుడు మనము మెయిన్లీ దే క్లోజ్ ద షీత్, మజల్ అప్రాక్సిమేషన్ ఉండదు. సో దాంట్లో ప్లస్ పీపుల్ స్టార్ట్ డూయింగ్ హెవీ వర్క్, బకెట్లు లిఫ్ట్ చేయడము లేదా చెప్పినట్లు ప్రొవోకేటివ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, అట్లుంటేనే అర్నీ వస్తుంది. అదర్వైజ్ చేసిన వాళ్ళకి అందరికీ రావాలంటే రూల్ లేదు. ఓకే, అంటే మెన్ వర్సెస్ ఉమెన్ ని తీసుకుంటే ఈ సమస్యలు ఇద్దరు ఈక్వల్ గానే ఉంటున్నట్టుగా గమనిస్తారు. ఇంగ్వైనల్ అర్నియాస్ మెన్స్ లో కామన్. ఓకే, ఇంగ్వైనల్ అర్నియాస్, అబ్డామినల్ వాల్ అర్నియాస్, ఇన్సిషనల్ అర్నియాస్ డెఫినెట్ గా ఫీమేల్స్ లో ఎక్కువ. ఓకే, అండ్ దే కీప్ నెగ్లెక్టింగ్, అంటే చిన్న అర్నియా ఉండేదానికైనా వస్తేనాక ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంత పెద్దగా ఉంటుంది. హాఫ్ ఆఫ్ ద అబ్డామినల్ కంటెంట్స్ అవుట్ సైడ్ ఉంటాయి. నెక్స్ట్ కాల్ చేద్దామండి. హలో. హలో మేడం, నమస్తే అండి, చెప్పండి. చెప్పండి చెప్పండి సార్. సార్ నమస్తే సార్, నా పేరు ఆనంద్ రావు. చెప్పండి ఆనంద్ గారు. సార్ నాకు ఎసిడిటీ ప్రాబ్లం వల్ల ఇంట్లో మంట ఎక్కువ మంట వచ్చేస్తుంది సార్. 3 ఇయర్స్ నుంచి మెడిసిన్ వాడుతున్నాను కానీ తగ్గట్లేదు సార్. ఎండోస్కోపీ చేయించుకున్నారా? ఎండోస్కోపీ చేయించుకున్నాం సార్. కంటిన్యూస్ టాబ్లెట్ వాడమంటాను సార్, దానివల్ల ఏమైనా ఇబ్బంది తెలిసి మీకు ఫోన్ చేశాను సార్. డెఫినెట్ అండి, కంటిన్యూస్ గా టాబ్లెట్ వాడే జబ్బు ఉంటే దానికి వేరే రకమైన ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. మీకు ఏది అల్సర్ ఉందా ఏదుందా అంటేనే కరెక్ట్గా మీరు మళ్ళీ ఎండోస్కోపీ చెక్ చేయించుకొని వాడాలా లేదా అంటేనే తర్వాత డిసైడ్ చేయొచ్చు. బట్ ఎక్కువ రోజులు వాడకూడదు ఎసిడిటీ టాబ్లెట్స్. ఓకే, హెర్నియాతో పాటు అంటే ఏ ఇతర లక్షణాలు ఉంటే సమస్య తీవ్రత పెరుగుతున్నట్టుగా గమనించాల్సి ఉంటుంది? హెర్నియాకు ఉండేది ఒక్క సింప్టమ్ అంటే చాలా మంది వచ్చేది ఏంటంటే స్వెల్లింగ్ అంటూ వస్తారు. నాకేం నొప్పి లేదు సార్, స్వెల్లింగ్ ఉండదు, కూర్చున్నప్పుడు కానీ బరువెత్తినప్పుడు కానీ దగ్గినప్పుడు కానీ నాకు ఆపరేషన్ చేసిండ చోట ఉబ్బుతుంది ఏంటంటే చెప్తారు అంతే తప్ప. చాలా మందికి పెయిన్ ఉంది అంటే ఇండికేట్స్ అబ్స్ట్రక్షన్. పెయిన్ ఇండికేట్స్ డెఫినెట్లీ అన్ ఎమర్జెన్సీ సర్జరీ ఆర్ సెమీ ఎమర్జెన్సీ అంటాం. ఇమ్మీడియట్ అది వర్కప్ చేసుకోవాలి, అట్లీస్ట్ 1 or 2 డేస్ టైం తీసుకొని ఆపరేషన్ చేసుకోవాలి. సివియర్ పెయిన్ విత్ వామిటింగ్, మోషన్స్ కాకపోవడము అబ్స్ట్రక్షన్ అంటాం, కంప్లీట్ అబ్స్ట్రక్షన్, స్ట్రాంగులేషన్ అంటాం దానికి. సో ఆ రకాల పేషెంట్స్ చాలామంది వస్తారు. ఆల్మోస్ట్ ఏమంటారు, యూ ఓపీలో చూసి గంట లోపల ఆపరేషన్ చేసేయాలి. ఆ పరిస్థితికి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, కాల్ చేద్దామండి. హలో. హలో నమస్తే. హాయ్ మేడం, గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ సారీ. నమస్తే అండి. సార్ అది నాకు బేసిక్ గా హెర్నియా ప్రాబ్లం ఉండే, సో నాకు అది సర్జరీ అయ్యింది లాప్రోస్కోపిక్. ఓకే, సర్జరీ అయిన తర్వాత నాకు కాంప్లికేషన్స్ వచ్చాయి, లైక్ కోల్డ్ కాఫ్ ఎక్కువగా ఉండడం వల్ల నాకు లోపల నెక్స్ట్ పడలేదు. ఫస్ట్ థింగ్ పడకుండా కోల్డ్ కాఫ్ ఎక్కువ వచ్చేసి బాడీ అంతా ఇన్ఫెక్షన్ అయ్యింది. సో దాని తర్వాత స్కాన్ మళ్ళీ స్కాన్ లోపల స్కాన్ చేస్తే తెలిసింది ఏంటంటే కొంచెం నెక్స్ట్ కొంచెం జరిగింది, బట్ అట్ ద సేమ్ టైమ్ 2 హాస్పిటల్స్ లో సర్జరీ మళ్ళీ అవసరం అని చెప్పారు. మళ్ళీ నేను దాని తర్వాత వేరే హాస్పిటల్కి వెళ్తే దాన్ని పైప్ వేసి లోపల స్టమక్ లో ఇన్ఫెక్షన్ మొత్తం తీయడం జరిగింది. ఓకే, సో ఆ ప్రాసెస్ ఆల్మోస్ట్ లైక్ 3-4 మంత్స్ అయింది లోపల ఉన్న మొత్తం పచ్చని తెలుపడానికి. సో ప్రెసెంట్లీ మళ్ళీ మొత్తం స్కాన్ చేశారు, చేసి తీసేశారు, ప్రెసెంట్ పైప్ తీసేశారు. సో లోపల ఇన్ఫెక్షన్ అంతా వెళ్ళిపోయింది. కాకపోతే ఎక్కడైతే పైప్ పెట్టినారో ఆ పోర్షన్ లో ఆ పైప్ హీల్ అవ్వట్లేదండి. అది మెష్ అంటారండి దీనికి బేసికలీ. దానికి చాలా వరకు ఏమంటారంటే మనకు మెష్ తీసేయాల్సి వస్తుంది. మెష్ తీసేసే వరకు ఆ ఊండ్ ఓపెనింగ్ క్లోజ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. సో ఒకసారి చూపించుకుంటే బెటర్. మీరు హెర్నియా అంటే మీరు స్ట్రాంగులేషన్ అన్నారు కదండి, అంటే ఏంటి అసలు అది? స్ట్రాంగులేషన్ అంటే ఇప్పుడు గొంతు పిసిగినట్టు, అంటే ద నెక్ ఆఫ్ ది సాక్ అంటాం, టైట్ అయిపోయి వాట్ ఎవర్ ద కంటెంట్స్ ఇంటెస్టైన్స్ బయటకు వచ్చింటాయో సాక్ లోకి బ్లడ్ సప్లై కట్ ఆఫ్ అయిపోతుంది. కట్ ఆఫ్ అయ్యి అవి బ్లాక్ కలర్ వచ్చేస్తాయి, అంటే గ్యాంగ్రీన్ అయిపోయింది. దాన్ని స్ట్రాంగులేటెడ్ హెర్నియా అంటాం. దట్ ఈస్ ఎమర్జెన్సీ. అంటే ఇంటెస్టైన్స్ కట్లా, ఇంటెస్టైన్స్ డెడ్ ఇంటెస్టైన్స్. సో ఆ లోపలికి వచ్చి ఉండే సాక్ లోపల ఉండే పార్ట్ ఆఫ్ ది ఇంటెస్టైన్ కంప్లీట్ బ్లడ్ సప్లై కట్ ఆఫ్ అయ్యి గ్యాంగ్రీన్ అయిపోతుంది, అంటే బ్లాక్ కలర్ అయిపోతుంది. సో దాన్ని కట్ చేసి తీసేసేయాలి, లైఫ్ థ్రెటనింగ్ అది. సో ఆల్వేస్ హెర్నియా, ఒకసారి ఎవరైనా హెర్నియా అంటే ప్రాపర్ సర్జరీ, లాప్రోస్కోపీనా ఓపెనా,
బట్ ఇప్పుడే పేషెంట్ మాట్లాడారు కదండి, లాప్రోస్కోపీలో చేశారు, ఇన్ఫెక్షన్ అయింది, 3 మంత్స్ అయినా ఇదైతే లేదు. లాప్రోస్కోపీ యాజ్ ఇట్స్ ఓన్ కాంప్లికేషన్స్, అది తెలుసుకోకుండా ఆపరేషన్ చేయించుకుంటే ఇలా జరుగుతాయి. నెక్స్ట్ కాల్ ఇస్తామండి గురునారాయణ గారి. గురునారాయణ గారు, హలో మేడం. సూర్యనారాయణ గారు నమస్తే, చెప్పండి. నాకు 5 ఇయర్స్ నుంచి ఎన్నియా ఉంది మేడం. ఓకే, అయితే అది పడుకుంటే మామూలుగా ఉంటుంది, నా లేస్తే కొంచెం కింద ఊపినట్టు అనిపిస్తుంది. ఓకే, నొప్పి ఏమైనా ఉంటుందా అండి? నొప్పి ఏం లేదు సార్, అస్సలు లేదు. డెఫినెట్ గా ఎంత వయసు మీకు ఇప్పుడు? డెఫినెట్గా ఏమంటారు, వయసు పెరుగుతూ ప్రాబ్లమ్స్ పెరుగుతాయి. ఇవి ఆపరేషన్ అంతా 100% అవసరపడుతుంది. అన్ని హర్నియా అంట మీకు మీ చెప్పే సిమ్టమ్స్ ప్రకారము పనుకుంటే లోపలికి పోవడము, నిల్చుంటే మళ్ళీ రావడము, ఉబ్బడము, ఇది ఉంది అంటే హర్నియా అది. సో దానికి డెఫినెట్గా ఆపరేషన్ చేయించుకోవాలి. వయసు పెరుగుతున్నట్లు ఫిట్నెస్ ప్రాబ్లమ్స్ జరుగుతాయి కాబట్టి ఫిట్ ఉన్నప్పుడే చేయించుకోవాలి. ఓకే, ఇబ్బంది లేదు కదా, అలా వదిలేస్తే తర్వాత సివియర్ అవుతుంది. 100% ఒకటి, ఏజ్ పెరిగినట్లలో ఫిట్నెస్ తగ్గుతా పోతుంది, ఎర్లియర్ ద బెటర్. నెక్స్ట్ కాల్ ఇద్దాం. హలో సార్, మేడం నమస్తే, చెప్పండి. మేడం నేను మహబూబ్ నుంచి పాండురంగ గారు మాట్లాడుతాను మేడం. చెప్పండి పాండురంగరావు గారు. మేడం నాకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో యూరిన్ పోసే చోట హెర్నియా ఉంది మేడం, అక్కడ కొంచెం చిన్నగా ఉంది మేడం. అది మనం కొంచెం తగ్గినప్పుడు కొంచెం ఉబ్బినట్టు మేడం. ఓకే, అక్కడ ఉబ్బినట్టు అయితే అది కొంచెం బాల్ లాగా, బాల్ సైజ్ లాగా వస్తుంది మేడం. అది హెర్నియా అండి, మధ్యలో వచ్చే చిన్న బాల్ సైజ్ మేడం. దానికి 100% ఆపరేషన్ చేయించుకోవాలి మీరు, దానికి వేరే చాయిస్ లేదు. ఇవన్నీ డే కేర్ లో చేయగలుగుతారండి? మెజారిటీ డే కేర్ లో చేయొచ్చు. బేసికలీ ఇండియన్ సినారియోలో యాక్సెస్ ప్రాబ్లం అంటాం, హెల్త్, క్విక్ యాక్సెస్ టు హెల్త్. సో కాబట్టి యూజువలీ వీ కీప్ దెమ్ ఫర్ ఎ డే, అట్లీస్ట్ నైట్ పెట్టుకుని నెక్స్ట్ డే మార్నింగే పంపిస్తాం. ప్లస్ యూజువలీ పేషెంట్స్ మైండ్ సెట్ ఈస్ వీ షుడ్ నాట్ గో హోమ్ ఆన్ ద ఆపరేషన్ డే అంటే. నెక్స్ట్ కాల్ ఇద్దామండి వైజాగ్ నుంచి దినేష్ గారు. దినేష్ గారు హలో. హలో దినేష్ గారు నమస్తే, చెప్పండి. మీకు వస్తున్నా అడగండి. ఓకే మేడం, చెప్పండి చెప్పండి. మా మిస్సెస్ ఆపరేషన్ చేయడం మేడం, ఆపరేషన్. ఓకే, అయితే జాలి పెట్టలేదు మేడం గారు, ఏదో పుట్లేసిన చెప్పారు. జాలి పెడితే మంచిదా లేకుంటే? జాలి పెట్టాలండి, ఎమర్జెన్సీ ఆపరేషన్ అయింటే తప్ప. నేను ఇప్పుడే చెప్పాను కదండి, గ్యాంగ్రీన్ ఇంటెస్టైన్ కట్ చేసి తీసింటే తప్ప మెష్ ఎంతో 100% పెట్టాలి. మెష్ లేకున్నట్లా ఈ కాలంలో హర్నియాకి ఆపరేషన్ చేయరు, ఎక్సెప్ట్ చిన్న పిల్లలతో తప్ప. వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ టైమ్. అనన్య హాస్పిటల్ సీనియర్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ ఆనంద్ కుమార్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి, హెర్నియా సమస్యలకు ఓపెన్ సర్జరీనా లేదా లాప్రోస్కోపిక్ సర్జరీ బెటరా, ఈ విషయాలు అడిగి తెలుసుకుంటాం. ఒక కాల్ చూద్దామండి పద్మజ గారి. పద్మజ గారు నమస్కారం అండి. నమస్తే, చెప్పండి. చెప్పండి అమ్మా. ఇది ఇప్పుడు నేను నా ప్రాబ్లం మా అన్నయ్య గురించి మాట్లాడుతున్నానండి. ఓకే, ఒక 1.5-2 ఇయర్స్ బ్యాక్ నుంచి అన్నయ్యకి హార్ట్ కొంచెం వీక్ అయ్యి పంపింగ్ లేదండి, వాటర్ గా ఫామ్ అయిపోతుంది, అది ఎంత కడుపులోకి వచ్చేస్తుందండి. సో దాని గురించి 2 ఇయర్స్ నుంచి అన్నయ్య మెడిసిన్ వాడుతున్నారు, హార్ట్ వీక్ గా ఉంది, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ దానికి మెయిన్ మెడిసిన్ అని అన్నారు. సో అన్నయ్యకి బ్లడ్ సరిగ్గా లేక మేము ఇంకా దానికి వెళ్ళలేకపోతున్నాము. ఇప్పుడు ఏమైందంటే ఒక 10 డేస్ నుంచి అన్నయ్యకి లెఫ్ట్ లెగ్ దగ్గర కొంచెం పెయిన్ వస్తుంది అన్నారు, మళ్ళీ తర్వాత మళ్ళీ రైట్ అన్నారు. ఇప్పుడు 2 టెస్ట్ చేస్తే హెర్నియా ప్రాబ్లం వచ్చింది అన్నారు. అది ఇప్పుడు లైట్ ఇప్పుడు అంటే స్టార్టింగ్ పీరియడ్ లో ఉందండి అది. సో దానికి మీరు ఏమైనా రెమెడీ చెప్పగలరా? రెమెడీ ఏంటంటే, హర్నియా ఉన్నప్పుడు డెఫినెట్ గా ఉండేది ఒకటే రెమెడీ అండి, హర్నియా అంటే డయాగ్నోస్ చేస్తే ఆపరేషనే. బట్ మీ బ్రదర్కి హార్ట్ ప్రాబ్లం ఉంది అని వేరే రకాల ప్రాబ్లం ఉన్నాయి, వాటర్ రిటెన్షన్ అంటారు. ఒకసారి పేషెంట్ చూస్తే తప్ప మనము ఏమంటారు ఓవర్ ది టీవీ అడ్వైజ్ మంచిది కాదు. పేషెంట్ ఒకసారి తీసుకురండి, లేదా దగ్గరుండే సర్జన్కి చూపించి ఒపీనియన్ తీసుకోండి. ఎందుకంటే కాంబినేషన్ ప్రాబ్లం అనేకి ఫిట్నెస్ ప్రాబ్లం ఉంది. సో అట్లా ఉన్నప్పుడు హర్నియా నిజంగా ఆపరేషన్ అవసరపడుతుందా, లేదా ప్రయారిటీ ఏది ఉంది, అంత అగ్రెసివ్గా ట్రీట్ చేయొచ్చా లేదా అంటే చూసిన తర్వాతనే చెప్పగలను. నెక్స్ట్ కాల్ చూద్దామండి రవీందర్ గారి. రవీందర్ గారు మేడం
నమస్తే చెప్పండి. నమస్తే మేడం. నమస్తే సార్. చెప్పండి సార్. నాకు లెఫ్ట్ సైడ్ చెస్ట్ పైన హెర్నియా ఉందండి. అంటే ఎండోస్కోపీలో హయాటస్ హెర్నియా వచ్చింది. ఓకే ఓకే. అయితే అది ఏదవుతుందంటే చెస్ట్ లో ఇలాగ బర్న్ అవుతున్నాక ఇక్కడ ఏదైనా బరువులు వచ్చినా లెఫ్ట్ సైడ్ వేసినా కూడా ఒక రకమైన పెయిన్ వస్తున్నట్టుగా. అది ఒక మజిల్ మొత్తం మజిల్స్ అని పట్టేసినట్టు అయిపోతున్నాయండి. అదే డాక్టర్ గారిని కన్సల్ట్ చేశాను నేను వైజాగ్ లోని. ఆయన ఏమన్నారంటే ఇది సర్జరీ అంత ప్రాబ్లం కదమ్మా, డెల్టాన్ 60 mg టాబ్లెట్ ప్రిఫర్ చేశాడండి, అది వేసుకుని చూడండి బాగుంటది, కొంచెం పడుకున్నప్పుడు కూడా ఇలా మామూలుగా ఎక్కువ పడుకోండి అని చెప్పేసి అన్నారు. అవునండి. ప్రాబ్లం అయితే నాకు చాలా ఇబ్బందిగా ఉంటుందండి. అవునండి. దాంట్లో అసోసియేటెడ్ ఈసోఫిజియల్ ఇన్ఫ్లమేషన్ అంటాం, అంటే జీఆర్డి అంటాం, అసోసియేటెడ్ జీఆర్డి ఉంటే ఏ స్టేజ్లో ఉంది ఆ జీఆర్డి, టాబ్లెట్లకు రెస్పాండ్ అయిందా లేదా, దాన్ని బట్టి డెఫినెట్గా మీకు మెడిసిన్తోనే మేనేజ్ చేయొచ్చా, లైఫ్ స్టైల్తో ఆ సర్జరీ అనేది ఒకసారి చూస్తే చెప్పగలం. మళ్ళీ ఎండోస్కోపీ అవసరపడుతుంది మెడిసిన్ వాడిన తర్వాత. హెర్నియా సమస్యలకి ట్రీట్మెంట్ అంటే నవడేస్ అన్ని లాప్రోస్కోపీ సర్జరీ చేస్తున్నారు కదండి, ఒక్కోసారి ఓపెన్ సర్జరీ కూడా బెటర్ అని వింటూ ఉంటాం, ఏది బెటర్ అంటారు? బేసిక్గా మీరు సర్జరీలో డిఫరెన్స్ ఏం లేదండి, ఓపెన్ కానీ లాప్రోస్కోపీ కానీ మనము ఆ డిఫెక్ట్ని క్లోజ్ చేయాలి, మెష్ పెట్టాలి. ఓన్లీ థింగ్ అంటే ప్రాపగేషన్ ఈజ్ లాప్రోస్కోపీలో మీరు చేసిన నెక్స్ట్ డేనే పనులు చేసుకోవచ్చు, చేసిన నెక్స్ట్ సేమ్ డే ఎవరికి తెలియకున్నట్లు మీరు ఆపరేషనే కాలేదన్నట్లు ఉండొచ్చు. ఉంటుంది బేసిక్గా తీసుకుంటే గోల్డ్ స్టాండర్డ్ యాజ్ ఆఫ్ టుడే వరల్డ్లో, గోల్డ్ స్టాండర్డ్, ఐఎమ్ యూజింగ్ ద వర్డ్ గోల్డ్ స్టాండర్డ్, స్టిల్ ఓపెన్ సర్జరీ స్టిల్, ఎందుకంటే మన దగ్గర వచ్చే సర్జరీ యొక్క హర్నియాస్ ఏమున్నాయో కాంప్లికేటెడ్ హర్నియాస్ అంట, మల్టిపుల్ డిఫెక్ట్స్, పెద్ద హర్నియాస్ ఇలాంటి వాళ్ళే వస్తారు చాలామంది. ఇంక వెళ్ళాలి హర్నియాస్కి డెఫినెట్గా లాప్రోస్కోపీ చేస్తే హర్లీ రికవరీ ఉంటుంది. లాప్రోస్కోపీ బెస్ట్ ఫర్ ఇంగ్మైనల్ హర్నియాస్. ఇన్సిషనల్ హర్నియాస్కి కానీ చిన్న అమూలికల్ హర్నియాస్ కానీ యూజువలీ స్టాండర్డ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఓపెన్, ఓపెన్లో మీకు కాంప్లికేషన్స్ తక్కువ, ఎక్సెప్ట్ పెయిన్ అండ్ స్కార్ దే షుడ్ నాట్ థింక్ అబౌట్ లాప్రోస్కోపీ. ఇది ఇప్పుడు ఇప్పుడే ఒక పేషెంట్ ఫోన్ చేశారు, లాప్రోస్కోపీ చేపించుకున్న పస్ అయిపోయింది, నా బాడీలోకి పడలేదు, మెష్ పడలేదంట, రిపీటెడ్గా 3 మంత్స్ తీస్తున్నారు అంటే. లాప్రోస్కోపీలో దాని కాంప్లికేషన్ ఉండే ఉంటాయి, అది అర్థం చేసుకోకుండా చేపించుకుంటే దే ఎండప్ ఇన్ ప్రాబ్లం. ప్రాబ్లం అయిన తర్వాత కరెక్షన్స్ చాలా డిఫికల్ట్. లాప్రోస్కోపిక్ సర్జరీస్లో మెష్ కాంప్లికేషన్ వచ్చాయంటే డెఫినెట్గా ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ డిఫికల్ట్ టాస్క్ టు మేనేజ్. ఓపెన్ సర్జరీలో అనుకోండి నేను మెష్ తీసేయచ్చు, ఇట్ ఈస్ జస్ట్ అండర్ ద స్కిన్, వీ కెన్ టేక్అవుట్ ద మెష్, ఇన్ఫెక్షన్ ఉండను, త్వరగా హీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బట్ లాప్రోస్కోపీలో ఇట్ ఇస్ ఇట్ కాజెస్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్, కాంప్లికేషన్స్ అయితే. బట్ కాంప్లికేషన్స్ కాదు అంటే నేను చెప్పను, ఆల్మోస్ట్ 10% ఆఫ్ లాప్రోస్కోపిక్ సర్జరీస్లో మెష్ ఇన్ఫెక్షనో, మెష్ కదిలిపోవడమో, మెష్ మిస్ అవ్వడమో, మళ్ళీ హెర్నియా రావడమో, ఇవన్నీ కాంప్లికేషన్స్ ఉంటాయి. అంటే ఎక్కడైతే ఓపెన్ అయిందో అంత ఏరియా కంటే బిగ్గర్ మెష్ పెట్టి ఓపెన్ సర్జరీ చేస్తే ఇంకా పర్ఫెక్ట్గా గోల్డెన్ స్టాండర్డ్. మీరు అలా తీసుకుంటే లాప్రోస్కోపీలో ఈవెన్ చిన్న 2 సెంటీమీటర్ ఓపెనింగ్ ఉన్నా 10 సెంటీమీటర్స్ సైజ్ మెష్ పెట్టాలి, 10 to 12 సెంటీమీటర్స్ మెష్ సైజ్ యూసేజ్ ఈజ్ మచ్ బిగ్గర్ సైజ్ లాప్రోస్కోపీలో. ఓపెన్ సర్జరీలో మనం డిఫెక్ట్ క్లోజ్ చేసిన తర్వాత బియాండ్ 5 సెంటీమీటర్స్ రేడియస్లో అంత సైజ్ ఉంటే చాలు మెష్, వీ కెన్ టైలర్ ఇట్, టైలర్ మేడింగ్ అంటారు, మనకు ఎంత కావాలో అంతే వాడచ్చు మెష్. బట్ లాప్రోస్కోపీలో ఎన్ని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏమంటారు సైజ్ ఆఫ్ ద మెష్, మెష్ సైజ్ పెరుగుతూనే పోతుంది. ఓకే. అంటే ఇక్కడ మెడికల్ అడ్వాన్స్మెంట్ సర్జరీ అయిన లాప్రోస్కోపీ సర్జరీ అంత బెటర్ కాదని క్లియర్గా చెప్పగలరు? డెఫినెట్లీ డెఫినెట్లీ గోల్డ్ స్టాండర్డ్ ఫారిన్ బాడీ అండి. సి మెష్ ఈజ్ ఎ ఫారిన్ బాడీ ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పస్, వేరెవర్ ఐ కీప్ ఇట్ ఈస్ ఎ ఫారిన్ బాడీ. ఫారిన్ బాడీకి రియాక్షన్ ఉండే ఉంటుంది బాడీలో, ఫైబ్రోసిస్ అంటాం. లాప్రోస్కోపీలో పెడితే కాంప్లికేషన్స్ మెయిన్ ఏమంటే మెష్ ఇన్ఫెక్షన్. మెష్ ఇన్ఫెక్షన్ ఏంటంటే మెష్ తీయాలంటే చాలా కష్టం. సెకండ్, బై ఛాన్స్ ఇంటెస్టైన్స్ వచ్చి దానికి అతుక్కున్నాయి ఏంటంటే ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్ అంటాం, దే కెన్ ఎరోడ్ ఇన్ టు ఇంటెస్టైన్, ఫిస్టులాస్ ఫామ్ కావచ్చు. సో కాంప్లికేషన్స్ ఆర్ మోర్ లైఫ్ థ్రెటనింగ్ ఇన్ లాప్రోస్కోపిక్ సర్జరీ దాన్ ఓపెన్ సర్జరీ. ఓకే. అది ఈ మెష్లో కూడా క్వాలిటీస్ ఉండడం, క్వాలిటీ వల్ల రిజల్ట్ ఉండడం ఏమన్నా ఉంటుందంటారా? కొన్ని రకాలు ఉంటాయి. క్వాలిటీ అంటే స్టెరిలిటీ. సో బేసికలీ వీ షుడ్ లుక్ అట్ టెన్సైల్ స్ట్రెంగ్త్ ఎట్లుంటుంది,
ఎంత స్ట్రెచ్ చేసే స్ట్రెచబిలిటీ బట్టి. అంతే తప్ప క్వాలిటీ ఆఫ్ మెష్లో రెండే ఉండే, ఒకటి నాన్ అబ్జర్వబుల్, అబ్జర్వబుల్ అంటూ ఉండే, ఒకటి కోటెడ్ అంటూ వస్తాయి. ఈ మధ్యకాలంలో టంగ్స్టన్ కోటింగ్ అంటని, కొలాజిన్ కోటింగ్ అంటని చాలా వెరైటీస్ వస్తున్నాయి. బట్ బేసిక్ ఇది ఉందో పాలిప్రొపిలిన్ అంటాం, ఆ పాలిప్రొపిలిన్ ఈజ్ కాన్స్టెంట్ ఫర్ ఆల్ మెషర్స్, యూ క్యాన్ చేంజ్ ఇట్. నాన్ అబ్జర్వబుల్ పార్ట్ని అబ్జర్వబుల్లో కొంచెం అడెషన్స్ ప్రివెంట్ చేయడానికి కొలాజిన్ అంటే యూజ్ చేస్తారు, లేదా దేసే టంగ్స్టన్ డిపాజిటెడ్ మెష్ అంటని. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇఫ్ ఇట్ గెట్స్ ఇన్ఫెక్టెడ్, ఇట్ డిజాస్టర్. ఓకే, ఎలాంటి మెష్ అయినా ప్రాబ్లమే. లాప్రోస్కోపీలో చెప్తున్నాను నేను. ఓపెన్ సర్జరీస్లో బేసికలీ మీకు ప్రాబ్లం అయ్యేది ఏంటంటే స్కార్, ది టైమ్ ఆఫ్ హీలింగ్ ఆఫ్ వుండ్. అది తప్ప లాంగ్ టర్మ్ రిజల్ట్స్లో డెఫినెట్గా ఓపెన్ సర్జరీ ఈజ్ ద బెస్ట్. ఓకే, ఎలాంటి హెర్నియా అయినా బేసిక్గా మరీ ఇన్సిషనల్ అంటే సర్జరీ తర్వాత హెర్నియాకైతే ఇది ప్రిఫరబుల్, ఓపెన్ సర్జరీ డెఫినెట్గా. ఓకే, అయితే ఎక్కువగా చూసేది ఇంగ్వినల్ హెర్నియాస్ కదండి, అంటే మెన్లో ఎక్కువగా చూసి మెన్లో మరి వాటికి. దాంట్లో నేను చెప్పేది ఏంటంటే బేసికలీ యంగ్ ఫెలోస్ యూనిలాటరల్ ఉంది అనుకోండి, డెఫినెట్గా మెష్ లాప్రోస్కోపీలో చేస్తే మంచిదే. బట్ యాజ్ ఏజ్ ప్రోగ్రెసెస్ అక్కడ వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే మెష్ ఎక్కడ పెడతాం అక్కడ ఫైబ్రోసిస్ అవుతుంది, హార్డ్ అవుతుంది. అదే కాకుండా మనకు ప్రోస్టేట్ దగ్గర పెడతాం కాబట్టి, యూ బ్లాడర్ వెనకాల నుంచి ప్రోస్టేట్ వరకు పెడతాం కాబట్టి, మీరు వయసు అయిన తర్వాత 20 ఇయర్స్ ఫ్రమ్ నౌ ప్రోస్టేట్ ప్రాబ్లం వస్తాయి చాలామందికి. ఒకసారి మెష్ ఎంత అతుక్కు ఉంటుంది అంటే ప్రోస్టేట్ తీసేటప్పుడు పర్ఫరేట్ అవుతుంది. సో కాంప్లికేషన్స్ లాంగ్ టర్మ్లో డిస్క్రైబ్డ్ ఉన్నాయి. బట్ ఏమంటారు, మీకు ఏది బెస్ట్ అంటని డాక్టర్ చెప్పిన తర్వాత ఈచ్ అర్నియా ఈజ్ టైలర్ మేడ్ ఉండాలి. అంటే ప్రతి అర్నియాకి ఒకటే సిద్ధాంతం పెట్టకూడదు. ఓకే, అన్ని రకాల హెర్నియాస్కి లాప్రోస్కోపీనే బెటర్, లేకపోతే ఓపెన్ సర్జరీనే బెటర్ కాదు, ఇది డాక్టర్ జడ్జ్మెంట్ మీద డిపెండ్ అవుతుంది. నువ్వు ఫిట్నెస్ ఫ్యాక్టర్స్ ఏముంటాయి వాపస్ రావడానికి, దాన్ని బట్టి మనము డిసైడ్ చేయాలి. ఓకే, అంటే మోస్ట్లీ ఇప్పుడు ఆ మెష్ అబ్జర్వబుల్ నాన్ అబ్జర్వబుల్? అబ్జర్వబుల్ ఈజ్ నో మోర్ యూజ్డ్ అండి, అంతా నాన్ అబ్జర్వబుల్. దే రిమైన్ విత్ ఇన్ యువర్ బాడీ, ఇంటిగ్రేట్ అయిపోతాయి బాడీలో. అంటే వాళ్ళు ఫీల్ అయ్యే రిస్క్ ఉండదా బాడీలో? ఇనిషియల్ కొన్ని వీక్స్ బేసికలీ ఆ టైట్నెస్ అంటే అనిపిస్తుంది, ఓవర్ టైమ్ ఫైబ్రోసిస్ పార్ట్ సాఫ్ట్ అవుతున్నట్లే యూజువల్లీ సాఫ్ట్ అయిపోతుంది, అది బాడీతో మెర్జ్ అయిపోతుంది, మెర్జ్ అయిపోతుంది. ఓకే, అంటే హెర్నియా ట్రీట్మెంట్ తర్వాత రికరెన్స్ లేకుండా ఉండాలంటే ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందా? ఇంపార్టెంట్ అండి. నా దాంట్లో స్టాండర్డ్గా నేను ఎప్పుడూ చెప్తాను, ఇది అందరూ సర్జన్స్ చెప్పాల్సిన బాధ్యత అంట నేను అనుకుంటున్నా. బరవెత్తకూడదు, సడన్గా లేవడం. పండుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే సడన్గా స్ట్రైట్గా లేస్తారు. స్ట్రైట్గా లేచినప్పుడు మీకు అబ్డామినల్ ప్రెజర్ ఎంత ఉంటుంది అంటే ఆల్మోస్ట్, ఇప్పుడు మనం ఒక రబ్బర్ని ఎంత స్ట్రెచ్ చేయగలమో చేయగలమో, అది అయిన తర్వాత కట్ అవుతుంది. బరవెత్తకూడదు, స్ట్రైట్గా లేవడం కానీ పండుకోవడం కానీ చేయకూడదు. మూడోది ఏమంటారు, బెల్ట్, అబ్డామినల్ బెల్ట్ అంటే కొందరు అడ్వైజ్ చేస్తే ప్రాపర్గా వాడాలి. అంత ప్రికాషన్స్ తీసుకుంటే యూ షుడ్ నాట్ గెట్ బ్యాక్. ఓకేనండి డాక్టర్ ఆనంద్ కుమార్ గారు, హెర్నియా అంటే ఏంటి, రకాలు ఎలా ఉంటాయి, ఎలాంటి హెర్నియాస్కి ఏ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, నవేడేస్ లాప్రోస్కోపీ సర్జరీ మెడికల్ అడ్వాన్స్మెంట్ అయినా కూడా ఓపెన్ సర్జరీస్ హెర్నియాస్కి ఎందుకు అవసరం అవుతున్నాయి, దానివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి వివరంగా తెలియజేసినందుకు థ్యాంక్స్ ఎలాంటి. ఇది వాళ్ళ హెల్త్ టైం, కీప్ వాచింగ్ టీవీ 5.